వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వన్ టు టెన్త్ క్లాస్ ఫార్మేటివ్ త్రీ ఫార్మేటివ్ త్రీ అదే ఎఫ్ఏ త్రీ అంటాం ఈ ఎఫ్ఏ త్రీ యొక్క టైం టేబుల్ని అలాగే సిలబస్ని రిలీజ్ చేసింది ఈ వీడియోలో మీకు టైం టేబుల్ అండ్ సిలబస్ని డీటెయిల్డ్గా చెప్తాను అంతేకాకుండా దీని యొక్క డీటెయిల్స్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను కావలసిన వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో మనం ఫస్ట్ చూసినట్లయితే సిలబస్ చూద్దాం ఈ సిలబస్ ముఖ్యంగా మనం టెన్త్ క్లాస్ విద్యార్థుల యొక్క సిలబస్ చూసినట్లయితే ముందు సిలబస్ చెప్తాను ఆ తర్వాత మీకు టైం టేబుల్ గురించి చెప్తాను అయితే అంతకన్నా ముందు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మీ ఈ ఫేవరెట్ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ మీ కోసం పెయిడ్ ఇన్ సర్వీసెస్ రూపంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకురాబోతుంది కేవలం మీకోసమే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం కూడా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకురాబోతుంది ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క అప్డేట్స్ మీకు అందుతూ ఉండాలి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ వరకు రావాలి అంటే ముందుగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తడంతో పాటు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఎస్పెషల్లీ షేర్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ వివరాలు అందుతూ ఉంటాయి ఇక సిలబస్ చూసినట్లయితే ఎఫ్ఏ త్రీ సిలబస్ ఫస్ట్ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి విద్యార్థులకు రెండే రెండు లెసన్స్ ఉన్నాయి ఒకటి మాణిక్య వీణ రెండోది గోరంత దీపాలు ఇక హిందీ హిందీ చూసినట్లయితే దస్ దక్షిణ్ గంగా గోదావరి ఇదొకటి నెక్స్ట్ అప్నే స్కూల్ కో ఏక్ చోహార్ ఉపవాచక్ ఉపవాచక్ నుంచి అప్నే స్కూల్ కో ఏక్ చోహార్ నెక్స్ట్ వచ్చేసి నీతి దోహే ఆ తర్వాత జల్ హీ జీవన్ హై జల్ హీ జీవన్ హే ఇది వచ్చేసి మనకు హిందీ నెక్స్ట్ ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్ చూసినట్లయితే మనకు యూనిట్ ఫైవ్ నుంచి ఏబిసి ఈ త్రీ రీడింగ్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ మనం యూనిట్ ఫైవ్ త్రీ రీడింగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో బయోడైవర్సిటీ ఈ బయోడైవర్సిటీ నుంచి రీడింగ్ ఏ ఎన్వార్మెంట్ లేక ఎన్విరాన్మెంట్ బి వచ్చేసి ఆర్ విల్ డ్రీమర్ వేకప్ పోయం సి వచ్చేసి ద టేల్ ఆఫ్ త్రీ విలేజెస్ ఇది ఇంగ్లీష్ అంటే యూనిట్ ఫైవ్ మొత్తం ఉందన్నమాట నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే మెన్సురేషన్ ఎక్ససైజ్ టూ టు ఎక్ససైజ్ ఫోర్ మెన్సురేషన్ ఎక్ససైజ్ టూ టూ ఎక్ససైజ్ ఫోర్ నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరేబుల్స్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరేబుల్స్ నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రేటిక్ ఈక్వేషన్స్ క్వాడ్రేటిక్ ఈక్వేషన్ నెక్స్ట్ ట్యాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు సర్కిల్ నెక్స్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ లాస్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ ఇదేంటి మనకు మ్యాథమెటిక్స్ నెక్స్ట్ ఫిజిక్ ఫిజికల్ సైన్స్ దీన్నే పిఎస్ అంటాం ఈ పిఎస్లో ఫిజికల్ సైన్స్లో మనకు ఫిజిక్స్ ఉంటుంది అండ్ కెమిస్ట్రీ ఉంటుంది దీంట్లో మనం చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ నెక్స్ట్ కెమికల్ బాండింగ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం ఇవి ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్ పేపర్లో ఫిజిక్స్ ఉంటుంది అండ్ కెమిస్ట్రీ ఉంటుంది నెక్స్ట్ ఎన్ఎస్ దీన్నే బయాలజీ అంటాం బయాలజీలో కేవలం త్రీ లెసన్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి రీప్రొడక్షన్ నెక్స్ట్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ లాస్ట్ వచ్చేసి హెరిడేటరీ కేవలం ఈ త్రీ లెసన్స్ మాత్రమే ఉన్నాయి ఇక లాస్ట్ చూసినట్లయితే సోషల్ స్టడీస్ ఈ సోషల్ స్టడీస్ ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే పీపుల్ అండ్ సెటిల్మెంట్ నెక్స్ట్ పీపుల్ అండ్ మైగ్రేషన్ నెక్స్ట్ సెవెంటీన్త్ లెసన్ అయినటువంటి ద మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఎయిటీన్త్ వచ్చేసి కాన్స్టిట్యూ ఎయిటీన్త్ వచ్చేసి ఇండిపెండెంట్ ఇండియా ద ఫస్ట్ థర్టీ ఇయర్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇది ఎయిటీన్ లెసన్ ఇది మనకు సోషల్ స్టడీస్ యొక్క ఎఫ్ఏ త్రీ సిలబస్ మనం ఇప్పటి వరకు ఎఫ్ఏ త్రీ టెన్త్ క్లాస్ యొక్క సిలబస్ని చూసాం కేవలం సిలబస్ని చూసాం ఇప్పుడు ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ని చూసినట్లయితే ఎగ్జామ్స్ అనేవి మనకు సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే రేపు రాబోయేటటువంటి సెవెంత్ అంటే ఈ ఫిబ్రవరి సెవెంత్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు అంటే టెన్త్ అండ్ నైన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ వచ్చేసి మార్నింగ్ సెషన్స్ అండ్ జరుగుబోతున్నాయి నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈ ఎఫ్ఏ త్రీ ఎగ్జామ్స్ అనేవి మార్నింగ్ జరుగుతాయి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి లెవెన్ ఫిఫ్టీన్ వరకు ఒక పేపర్ లెవెన్ తర్వాత లెవెన్ థర్టీ నుంచి సో లెవెన్ ఫిఫ్టీన్ వరకు ఒక పేపర్ ఆ తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పేపర్ని కండక్ట్ చేస్తారు అయితే సో ఇక్కడ ఈ టైం టేబుల్ ప్రకారం ఖచ్చితంగా మార్నింగ్ ఆ తర్వాత ఇమీడియట్లీగా ఇంకో పేపర్ కండక్ట్ చేయాలని లేదు స్కూల్ యొక్క కన్వీనియంట్ని బట్టి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక ఎగ్జామ్ కూడా అంటే ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కూల్స్ కండిషన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెవెంత్న ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ రోజున మనకు తెలుగు మ్యాథమెటిక్స్ తెలుగు ఫస్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఇది నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు నెక్స్ట్ వచ్చేసి ఇదే నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు నెక్స్ట్ డే వచ్చేసి ఎయిత్ ఎయిత్ ఆఫ్ ఫిబ్రవరి చూసినట్లయితే హిందీ అండ్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ అంటే జనరల్ సైన్స్ అంటే ఇక్కడ మనకు ఈ జనరల్ సైన్స్ అంటే సో మూడు ఇస్తారు ఎలా ఏమి ఇస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇది జనరల్ సైన్స్ లో ఉంటుంది నెక్స్ట్ ఎయిత్ నైన్త్ నా థర్డ్ డే ఇంగ్లీష్ అండ్ సోషల్ అంటే పర్ డేకి టూ ఎగ్జామ్స్ చొప్పున మొత్తం మూడు రోజుల్లో ఆరు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు ఇది టైం టేబుల్ ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి తర్వాత వన్ టు ఎయిత్ క్లాస్ విద్యార్థులకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి వాళ్ళకి ఓఎంఆర్ షీట్ కూడా అందించడం జరుగుతుంది ఇక మనం ఈ ఎగ్జామ్ తర్వాత మనకు పబ్లిక్ ఎగ్జామ్ చాలా దగ్గర పడిపోతుంది మనకు ఏప్రిల్ సెకండ్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్ మనకు దాదాపు ఒక టూ మంత్స్ ఏ ఉంటాయి కాబట్టి మీకోసం మేము తయారు చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్స్ కోసం వెయిట్ చేయండి ఇవి పూర్తిగా పెయిన్ సర్వీస్ రూపంలో మీకు ఈ క్వశ్చన్స్ వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాయి థ్యాంక్ యూ